రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేకల ప్రసాద్ అన్నారు శుక్రవారం అంబేద్కర్ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేకల ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు విద్యుత్ ఉత్పత్తి సంస్థ డిస్కామ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం జెన్కోలలో జరుగుతున్న రాజకీయ అవినీతి అధికారుల ఆర్థిక అవినీతి చర్యల వలన భారత్ విద్యుత్ రంగంలో ఆర్థిక అంధకారం రాజ్యమేలుతోందని అన్నారు కరెంటు కొనుగోలు అమ్మకాలు చిత్తశుద్ది లోపించింది అని అన్నారు దేశంలోని బీహార్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ తదితర వెనుకబడిన రాష్ట్రాల్లో యాభై శాతం కరెంటు స్వాహ అవుతోందని ప్రభుత్వ సంస్థలే ఈ విషయాన్ని వెల్లడించాయని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల నష్టాల్లో విద్యుత్ పంపిణీ ఉత్పత్తి సంస్థలు కొనసాగుతున్నాయని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా విద్యుత్ సంస్థలు సంక్షోభంలో ఉన్నాయని ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల భారాన్ని పేద ప్రజలపై మోపడం దురదృష్టకరమని అన్నారు ఎస్సీ ఎస్టీల నుంచి కూడా పాత రూపాయలు దండుకుంటున్నారని అన్నారు అదేవిధంగా బడా కార్పొరేట్ పరిశ్రమలు సినిమా థియేటర్లు రైస్ మిల్లులు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడం ఆ భారాన్ని కూడా ప్రజల మీదే పడుతోందని మండిపడ్డారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను సమీక్షించి వేలు లక్షల రూపాయల బకాయిలను ఎగురవేసిన వారి నుంచే వసూలు చేయాలి కానీ పేద మధ్యతరగతి ప్రజలపై ఈ భారాన్ని మోపడం సరైనది కాదని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ కుమార్ బహుజన్ సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు కోటేశ్వరరావు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఏ శ్రీనివాసరావు ఐఎఫ్టీయూ సభ్యులు నారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు